Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ బిల్డప్ మామూలుగా లేదుగా. తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చూస్తే నవ్వు వస్తుంది. పార్టీలో ఉన్న నేతలే పనిచేయడం లేదు. కొంత పట్టున్న నేతలు అవకాశం వస్తే జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చేరికలు ఎలా ఉంటాయి? ఒకవైపు వైసీపీ బలంగా ఉన్న సమయంలో చేరికలు లేక అవస్థలు పడుతోంది తెలుగుదేశం. ఈ పరిస్థితుల్లో చోటామోటా నేతలను చేర్చుకుని టీడీపీ బలపడుతోందన్న భ్రమలను కల్పించడానికి ఎల్లో మీడియా తాపత్రయపడుతోంది. కొద్ది రోజుల క్రితం కనిగిరి నుంచి కొందరు టీడీపీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. నిజమే, రెడ్డి సామాజిక వర్గం నేతలు అసంతృప్తితో టీడీపీలో చేరారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిజానికి చేరింది కమ్మ సామాజిక వర్గం నేత అయిన మాల్యాద్రి చౌదరి నాయకత్వంలోనే. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఇరిగినేని తిరుపతి నాయుడుకు మాల్యాద్రి అనుచరుడిగా ఉండేవారు. కనిగిరి నియోజకవర్గం మొత్తం మీద ఈయనకు పట్టులేదు. కేవలం పామూరు మండలంలో కొన్ని గ్రామాల్లోనే ఈయనకు నాయకుడిగా పేరుంది. బొల్లా మాల్యాద్రి చౌదరి ట్రస్ట్ పేరిట సేవలందిస్తున్నారు. మండల స్థాయి నేత కూడా కాదు. అలాంటి మాల్యాద్రి చౌదరి నేతృత్వంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరినట్లు వార్తలొచ్చాయి. కానీ వారంతా వలస కార్మికులు. కేవలం దృష్టి మరల్చడానికి ఇటువంటి చేరికల డ్రామాకు తెరలేపిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండరు. ఆయనకు గుంటూరులో ప్రైవేటు వైద్యశాల ఉంది. ఎక్కువ సమయం గుంటూరులోనే ఉంటారు. కాలక్షేపం కోసం కనిగిరికి వస్తారన్న పేరుంది. ఇటువంటి సమయంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని ఒక వర్గం మీడియా ప్రచారం చేయడంపై కనిగిరి ప్రాంత ప్రజలు నవ్వుకుంటున్నారు. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి ఒకేసారి గెలిచారు. అది కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2009లో గెలిచారు. కనిగిరి నియోజకవర్గంలో 1984 ఎన్నికల తర్వాత 2014లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గెలిచిన కదిరి బాబురావు కూడా వైసీపీలో చేరారు. కానీ పెద్ద ఎత్తున బడా నేతలు చేరినట్లు బిల్డప్ ఇవ్వడంపై సెటార్లు పడుతున్నాయి.